బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో సర్వస్తోత్రాలు. శూన్యంలో నుంచి ఆకాశాలను భూమిని సృష్టించిన అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన రెండేసి మూడేసి నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశవాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసే వాడెవడూ లేడు. మరి ఆయన దేన్నైనా నిలిపివేస్తే ఆ తరువాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు. ఓ ప్రజలారా, మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి, అల్లాహ్ గాకుండా ఆకాశం నుంచి భూమి నుంచి మీకు ఉపాధిని సమకూర్చే వేరే సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరో ఆరాధ్యుడెవడూ లేడు. మరి మీరు ఆయన వైపు నుండి ఎటు తిరిగిపోతున్నారు? ఓ ప్రవక్త, ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే నీకు పూర్వం గతించిన ప్రవక్తలంతా ధిక్కరించబడినవారే. సమస్త వ్యవహారాలు ఎట్టకేలకు అల్లాహ్ వైపునకే మరలించబడతాయి. ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. కాబట్టి ప్రాపంచిక జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. ఆ మాయల మారి షైతాను కూడా మిమ్మల్ని మోసగించకూడదు. సుమా, నిశ్చయంగా షైతాను మీ శత్రువు, కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారి కోసం తీవ్రమైన శిక్ష ఉంది. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి కోసం మన్నింపు ఉంది, గొప్ప పుణ్యఫలం ఉంది. మరి ఏ వ్యక్తికైనా అతని దుష్కర్మలు అందమైనవిగా చేయబడగా అతను వాటిని మంచి పనులుగా భావిస్తున్నట్లయితే అతను సన్మార్గం పొందిన వానితో సరితూగుతాడా? అల్లాహ్ తాను తలచిన వారిని మార్గవిహీనతకు లోను చేస్తున్నాడు, తాను తలచిన వారికి సన్మార్గం చూపుతున్నాడు. కనుక ఓ ప్రవక్త, నువ్వు వాళ్ల గురించి అదే పనిగా బెంగ పెట్టుకుని నీ ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టుకోకూడదు. వారు చేసేదంతా అల్లాహ్కు పూర్తిగా తెలుసు. అల్లాహ్ ఏ గాలులను పంపిస్తున్నాడు, తరువాత అవి మేఘాలను లేపుతాయి. మరి ఆ మేఘాలను మేము ఒక మృత ప్రదేశం భూమి వైపుకు తీసుకుపోతాము. తద్వారా ఆ భూమిని మృతి చెందిన మీదట బ్రతికిస్తున్నాము. మళ్ళీ తిరిగి లేపటం అనేది కూడా ఇలాగే జరుగుతుంది. గౌరవాన్ని ఆశించే వారెవరైనా సరే సకల గౌరవోన్నతులు అల్లాహ్వే నని తెలుసుకోవాలి. సద్వచనాలన్నీ ఆయన వైపుకే ఎగబ్రాకుతాయి. సదాచరణ వాటికి మరింత ఉన్నతినిస్తుంది. మరెవరైతే కుతంత్రాలలో నిమగ్నులై ఉంటారో వారి కొరకు ఘోరాతి ఘోరమైన శిక్ష ఉంది. కడకు వారి ఈ కుతంత్రం కకావికలమైపోతుంది. ప్రజలారా, అల్లాహ్ మిమ్మల్ని మట్టితో ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించాడు. ఆ పైన మిమ్మల్ని జతలు స్త్రీలు పురుషులు గా చేశాడు. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భవతి కావటం గానీ బిడ్డను కనటం గానీ జరగదు. దీర్ఘాయుష్షు పొందినవాని ఆయుష్షు పెరగటమైనా మరొకతని ఆయుష్షు తరగటమైనా అంతా గ్రంథంలో లిఖితమై ఉంది. ఇదంతా అల్లాహ్కు చాలా తేలిక. రెండు జలదులు సమానం కావు, వాటిలో ఒకటి ఇదేమో తీయనిది, దాహం తీర్చేది, త్రాగటానికి హాయిగా ఉండేది. మరి రెండవది అదేమో ఉప్పగా చేదుగా ఉంది. అయితే మీరు ఆ రెండింటిలో నుంచి తాజా మాంసాన్ని తింటున్నారు. మీరు ధరించే నగలను వెలికి తీస్తున్నారు. జల ప్రవాహాలను చీల్చుకుంటూ పోయే పెద్ద పెద్ద ఓడలను నువ్వు చూస్తున్నావు. మీరు ఆయన కృపను అన్వేషించడానికి, మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి గాను ఈ వ్యవస్థ ఏర్పరచబడింది. ఆయన రాత్రిని పగటిలోనికి జొప్పిస్తున్నాడు, పగటిని రాత్రిలోనికి జొప్పిస్తున్నాడు. మరి ఆయన సూర్యచంద్రులను తన శాసన నిబద్ధుల్ని చేశాడు. ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం ప్రకారం నడుస్తోంది. ఈ అల్లాహ్ ఏమీ ప్రభువు, విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కాదు. ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయ దినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని షిర్క్ను వారు సూటిగా త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా సావధానపరిచే సమాచారాన్ని నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా. ఓ ప్రజలారా, మీరంతా అల్లాహ్ అవసరం కలిగినవారు. అల్లాహ్ మాత్రం అక్కరలేనివాడు, సర్వ విధాలా స్తుతించదగినవాడు. ఆయన గనక తలిస్తే మిమ్మల్ని తుదముట్టించి
మీ స్థానంలో మరో నూతన సృష్టిని చేయగలడు. ఇలా చేయటం అల్లాహ్కు ఏమాత్రం కష్టతరం కాదు. బరువును మోసేవాడెవడు మరొకరి బరువును మోయడు. బరువు మోసేవాడు ఒకవేళ తన బరువును మోపే నిమిత్తం వేరొకరిని పిలిచినా అతడు సమీప బంధువు అయినా సరే కొద్దిగా కూడా ఎత్తుకోడు. ఓ ప్రవక్త, చూడకపోయినా తమ ప్రభువుకు భయపడేవారిని, నమాజులను నెలకొల్పేవారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. కడకు అందరూ అల్లాహ్ వైపునకే మరలిపోవలసి ఉంది. గుడ్డివాడు చూసేవాడు సమానులు కారు. చీకట్లు వెలుతురు ఒకటి కావు. నీడ ఎండా సమం కావు. బ్రతికి ఉన్నవారు చచ్చినవారు ఎన్నటికీ సమానులు కాలేరు. అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు. సమాధుల్లో ఉన్నవారికి నువ్వు వినిపించలేవు. నువ్వు హెచ్చరించేవాడవు మాత్రమే. మేము నీకు సత్యాన్ని ఇచ్చి శుభవార్తను అందజేసేవానిగా హెచ్చరించేవానిగా చేసి పంపాము. హెచ్చరించేవాడు గడచి ఉండని సమాజం అంటూ ఏదీ లేదు. ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే వీరికి మునుపు గతించిన వారు కూడా ధిక్కరించినవారే. వారి దగ్గరకు కూడా వారి ప్రవక్తలు మహిమలను, ప్రతుల సహీఫాలను, ప్రకాశమానమైన గ్రంథాలను తీసుకువచ్చారు. ఆ తరువాత నేను అవిశ్వాసులను పట్టుకున్నాను. మరి నా ఉలిపింపు ఎలా ఉందో చూశారుగా. అల్లాహ్ ఆకాశం నుంచి వర్షం కురిపించటాన్ని నువ్వు చూడలేదా? మరి దాని ద్వారా మేము పలు రంగుల పండ్లను ఉత్పన్నం చేశాము. మరి పర్వతాలలో కూడా పలు భాగాలు ఉన్నాయి, తెల్లనివి ఎర్రనివి. వాటి రంగులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. చాలా నల్లనివి కూడా ఉన్నాయి. అలాగే మనుషులలో, జంతువులలో, పశువులలో కూడా పలు రంగులు గలవి ఉన్నాయి. అల్లాహ్ దాసులలో జ్ఞాన సంపన్నులు మాత్రమే ఆయనకు భయపడతారు. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధికీయుడు, క్షమాశీలి. దైవగ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు. వారికి వారి ప్రతిఫలాలు అల్లాహ్ పూర్తిగా ఇవ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికి గాను వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు. ఓ ప్రవక్త, మేము వహీ రూపంలో నీ వద్దకు పంపిన ఈ గ్రంథం సత్యమైంది, తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవపరిచేది. నిస్సందేహంగా అల్లాహ్ తన దాసుల స్థితిగతులన్నీ తెలిసినవాడు, అన్నీ చూసేవాడు. తరువాత మా దాసులలో మేము ఎన్నుకున్న వారిని ఈ గ్రంథానికి వారసులుగా చేశాము. మరి వారిలో కొందరు తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగడుతున్నారు. వారిలో మరి కొందరు మధ్య రకానికి చెందినవారు. వారిలో ఇంకొందరు అల్లాహ్ అనుమతితో సత్కార్యాలలో ముందంజ వేస్తున్నారు. ఇది మహదనుగ్రహం. వారి కోసం కలకాలం నిలిచే స్వర్గవనాలున్నాయి. వాటిలో వారు ప్రవేశిస్తారు. అక్కడ వారు స్వర్ణ కంకణాలతో, ముత్యాలతో ముస్తాబు అవుతారు. వారు ధరించే వస్త్రాలు పట్టు వస్త్రాలై ఉంటాయి. వారిలా అంటారు, మా నుంచి దుఃఖాన్ని దూరం చేసిన అల్లాహ్కు శతకోటి కృతజ్ఞతలు. నిశ్చయంగా మా ప్రభువు అమితంగా క్షమించేవాడు, సత్కార స్వభావుడు. ఆయన తన కృపతో నిత్యం ఉండే నెలవులో మమ్మల్ని దించాడు. అందులో మాకు బాధగాని అలసటగాని ఉండట్లేదు. మరి తిరస్కార వైఖరికి పాల్పడిన వారి కోసం నరకాగ్ని ఉన్నది. వారు చావటానికి తీర్మానించటం గాని వారి నరక శిక్షను తగ్గించటం గాని జరగదు. మేలును మరచిన వారందరికీ మేము ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము. అందులో వారిలా ఘోషిస్తారు, ప్రభు మమ్మల్ని బయటికి తీయి, మేము ఇప్పటిదాకా చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేస్తాము. సమాధానంగా అల్లాహ్ ఇలా అంటాడు, అర్థం చేసుకునేవానికి అర్థం చేసుకోగలిగేంత వయస్సును మేము మీకు ఇవ్వలేదా? హెచ్చరించేవాడు సైతం మీ వద్దకు వచ్చాడు, కనుక శిక్షను చవిచూడండి. ఇలాంటి దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ ఆకాశాలలో, భూమిలో ఉన్న రహస్యాలను ఎరిగినవాడు. నిశ్చయంగా గుండెల్లోని గుట్టును సైతం ఆయన ఎరిగినవాడు. మిమ్మల్ని భూమిలో ప్రతినిధులుగా చేసినవాడు ఆయనే. కాబట్టి ఇక ఎవరైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతని తిరస్కార పాపం అతని మీదే పడుతుంది. తిరస్కారుల తిరస్కార వైఖరి వారి ప్రభువు సన్నిధిలో అయిష్టతను, ఆగ్రహాన్ని మాత్రమే పెంచుతుంది. ఇంకా తిరస్కారుల కొరకు వారి తిరస్కార వైఖరి నష్టాన్ని మాత్రమే వృద్ధి చేస్తుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ను వదలి మీరు మొరపెట్టుకుంటున్న మీ కల్పిత భాగస్వాముల సంగతిని కాస్త తెలియజేస్తారా?
వారు భూమిలో సృష్టించిందేమిటో నాకు చూపండి, లేక ఆకాశాలలో వారికేదైనా భాగస్వామ్యం ఉన్నదా? పోనీ వారికి మేమేదైనా పుస్తకం ఇచ్చామా? దాని ప్రమాణానికి వారు కట్టుబడి ఉన్నారనటానికి లేదు. వాస్తవానికి ఈ దుర్మార్గులు ఒండొకరికి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ వస్తున్నారు. యథార్థానికి అల్లాహ్ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుంచి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు. అవి గనక తమ స్థానాల నుంచి తొలగిపోతే అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు. నిశ్చయంగా ఆయన సహనశీలి, క్షమాశీలి. తమ వద్దకే గనక హెచ్చరించేవాడెవడైనా వస్తే వేరితర సమాజాల కన్నా ఎక్కువగా తామే సన్మార్గాన్ని అవలంబిస్తామని ఈ అవిశ్వాసులు పెద్ద పెద్ద ప్రమాణాలు చేసి మరీ చెప్పేవారు. కాని తీరా హెచ్చరించేవాడు, ప్రవక్త, వారి వద్దకు వచ్చాక వారిలో విద్వేషం మాత్రమే మరింత పెచ్చరిల్లింది. లోకంలో తమంతటి వారు లేరనే గర్వాహంకారం మూలంగానూ, వారి దుష్టపన్నాగాల కారణంగానూ వారిలో ఈ నకారాత్మక భావం జనించింది. అయితే దుష్ట పన్నాగాల కీడు ఆ పన్నాగాలను పన్నేవారి మీదే పడుతుంది. తమ పూర్వీకుల పట్ల అవలంబించబడుతూ వచ్చిన విధానమే తమ పట్ల కూడా అవలంబించబడాలని వారు ఎదురు చూస్తున్నారా? మరైతే నువ్వు అల్లాహ్ విధానంలో ఎలాంటి మార్పును చూడలేవు. అల్లాహ్ విధానం తన దిశ నుంచి మరలిపోవటాన్ని కూడా నువ్వు చూడలేవు. ఏమిటి, వారు భూమిలో సంచరించి తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? మరి చూడబోతే వారు బలపరాక్రమంలో వీరికన్నా గట్టివారే. ఆకాశాలలో గాని భూమిలో గాని ఉన్న ఏ వస్తువు అల్లాహ్ను లొంగదీసుకోజాలదు. ఆయన ప్రతిదీ తెలిసినవాడు, ప్రతిదీ చేయగలవాడు. అల్లాహ్ ఏ గనక జనుల చేష్టల ఆధారంగా వారిని పట్టుకోవటం మొదలెడితే భూమండలంపైన ఏ జీవిని వదిలిపెట్టడు. అయితే అల్లాహ్ వారికి ఒక నిర్ణీత గడువు వరకు విడుపును ఇస్తున్నాడు. మరి ఆ గడువు ముగియగానే అల్లాహ్ స్వయంగా తన దాసుల సంగతిని చూసుకుంటాడు.